శాఖా మాత్రలు సోదరులు కిషన్ రెడ్డి గారికి వేదిక మీద గౌరవ అతిథులుగా ఆశీర్వదించినటువంటి సోదరులు బండ ప్రకాశ గారికి తమ్ముడు పస్నర్ దయాకర్ గారికి మాజీ ఎమ్మెల్యేలు అన్న ధర్మరావు గారికి తమ్ముడు శ్రీధర్ గారికి అదే విధంగా సోదరుడు విజయరామారావు మాజీ మంత్రి గారులకు మరియు కార్పొరేటర్లు సువర్ణ ఉమా గారికి ఇక్కడ విచ్చేసిన స్థానిక ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేను మామూలుగా పేపర్ పట్టుకోకుండా స్పీచ్ ఇక్కడ ఇవ్వాలనిపించలేదు. ఎందుకంటే ఈ కోటకు ఒక చారిత్రాత్మకమైన కథ ఉంది. కాకతీయుల గడ్డ ఇది. మరి కాకతీయుల గడ్డ గురించి మాట్లాడాలంటే నాలుగు మాటలు ప్రజలకు కరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను పేపర్ మీద రాసుకొని ఈసారి ఈ రోజు మీ ముందు మాట్లాడడానికి రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలనాటి స్వర్ణయుగ వైభవానికి ప్రతీక, శిల్పకళా సౌందర్యానికి నిలయం, సంక్షేమం అభివృద్ధి వర్ధిల్లిన రాజ్యం, ఆధ్యాత్మిక పరిమళాలు విడజల్లిన పవిత్ర భూమి, సాహితీ సౌరభాలు విభాలించిన నేల, పరాక్రమ పౌరుషాల వీరగడ్డ, ఊరుగల్లు పోరుగడ్డ. శాతవాహనుల తర్వాత తెలుగులేని ఏక చిత్రాధిపత్యం కిందకు తెచ్చి దేశ సమైక్యతను సమగ్రతను కాపాడిన కాకతీయులకు చరిత్రలో విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. కాకతీయుల కులదేవత కాకతి పేరు మీదుగా నాటి సామ్రాజ్యానికి కాకతీయ సామ్రాజ్యం అనే పేరు వచ్చిందనేది మనందరికీ కూడా తెలుసు. ప్రతిష్ట పరిపాలన వ్యవస్థను ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగ చేసి కళా సాహిత్యాలను సృజించి మహోన్నతమైన దేవాలయాలను కట్టడాలను నిర్మించి ఈ నేల చరిత్రను అజరామరం చేసిన కాకతీయులు సదా స్మరణీయులు. కాకతీయ కాలంలో కట్టిన దేవాలయాలు చారిత్రాత్మక కట్టడాల్లోని శిల్పరీతులు ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. కాకతీయ కాలంలో తవ్విన చెరువులు ఇప్పటికీ వ్యవసాయ అవసరాలను తీరుస్తూ రైతాంగానికి అండగా నిలుస్తూనే ఉన్నాయి. గణపతి దేవుని కాలంలో కట్టిన రామప్ప దేవాలయానికి ప్రతిష్టాత్మకమైన ప్రపంచ వారసత్వ హోదా కూడా లభించింది. పునరుద్ధరించిన వెయ్యి స్తంభాల దేవాలయం మరోసారి తన వైభవాన్ని చాటేందుకు సిద్ధంగా ఉంది. దాదాపు 800 సంవత్సరాల నుంచి కాకతీయుల వైభవాన్ని మనం ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఈ మధ్యే కాకతీయ సామ్రాజ్య చివరి పాలకుడు ప్రతాపరుద్రుని వారసత్వాన్ని కొనసాగిస్తూ ఏపీలోని కర్నూలు జిల్లా శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామికి పార్వేట ఉత్సవంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం తిరిగి కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టూరిస్టులను డెస్టినేషన్ గా నిలిచిన కాకతీయుల కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ఇండియన్ ఆయిల్ ఫౌండేషన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాయింట్ ప్రాజెక్ట్ గా వరంగల్ కోటను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు మల్టీ కలర్ లైటింగ్ సిస్టమ్ సాంకేతికతను చేసింది. తర్వాత వరంగల్ శాశ్వత ప్రాతిపదికన సిస్టమ్ కల్పించడం ప్రజలందరికీ విశ్వవ్యాప్త సాక్ష్యం. కాకతీయుల వైభవాన్ని ప్రజాప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రజాభివృద్ధి తీసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకొని వైభవాన్ని ఇంకా ఇనుపడిపే చేసే విధంగా ఈ రోజు లైటింగ్ సిస్టమ్ ను శాంక్షన్ చేయడమే కాకుండా తన చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడానికి విచ్చేసిన పేరేళ్ళు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అన్నతో ఎంతో అనుబంధం ఉంది నాకు. నేను శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు తను కూడా శాసనసభ్యుడిగా ఉన్నారు. ఎంతో సౌమ్యులు వారు. మరి చాలా నిమ్మదస్తులు. ఏదైనా కూడా కాగటకుండా చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నది. మరి అతనికి ప్రజల మీద కానీ అభివృద్ధి అంటే కానీ ఒక డెడికేషన్ అనేది ఉంది.
మరి అటువంటి మనస్తత్వం ఉన్న మరి కిషన్ రెడ్డి గారు ఈరోజు మా ఊరుగళ్లను గుర్తించి ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించడం నేను నిజంగా సంతోషిస్తా ఉన్నాను. కాకపోతే కొంత ఆలస్యమైంది, గ్యాప్ తక్కువైంది, ఎలక్షన్లు వచ్చినాయి, కేవలం 2 నెలలు కూడా కాలేదు, మళ్ళీ ఎలక్షన్ కోడ్ రాబోతా ఉంది, ఇంకా ఎన్నో సాధించవలసినవి తెచ్చుకోవలసినవి వరంగల్కు ఉన్న సందర్భంలో మరి వచ్చే ఎలక్షన్లలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తప్పనిసరిగా వరంగల్ ని ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒక ఎండోమెంట్ మినిస్టర్ గా ఇక్కడ ఉన్న ప్రతి గుడిని కూడా అభివృద్ధి చేయడంలో నా వంతు పాత్ర నేను పోషిస్తానని కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది కేవలం ఒక రాష్ట్రం వల్ల సాధ్యం కాదు అనేది కూడా మీకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఏది చేయాలన్నా కూడా ఈరోజు కల్చరల్ యాక్ట్ అంటే టూరిజం ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే తప్పనిసరిగా కేంద్రం యొక్క సహాయ సహకారాలు అవసరం ఉంటాయి. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తప్పకుండా వరంగల్ ను మొదటి ప్లేస్ లో నిలబెట్టి మరి అభివృద్ధి పదంలో టూరిజం విషయంలో గాని ఈ దేవాలయాలను ఉన్న దేవాలయాలను కాపాడుకుంటూ మరి కొత్త దేవాలయాలను నిర్మిస్తూ కాకతీయుల వైభవాన్ని ఎక్కడ తగ్గకుండా కాపాడుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తమ్ముడు దయాకర్ ఒక కోరిక కోరిండు. తప్పకుండా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక శాసనసభ్యురాలు ఒక మంత్రిగా నా అభిప్రాయాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారితో పంచుకుంటాను. మరి నిర్ణయం అనేది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మరి ఆడబిడ్డగా నేను నా యొక్క ఆలోచనను తప్పకుండా చెప్తానని తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి సాయంకాల సమయంలో ఒక మంచి మనస్సుతో వచ్చి సోదరులు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మరి మా నియోజకవర్గంలో ఓపెనింగ్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా మనకు సమయం ఉంది, ఏది నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చే సమయము అన్న ఈ లోపల మీ దగ్గర ఏమైనా పెండింగ్ గాని ఉండుంటే వరంగల్ కు సంబంధించినవి అవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి పెట్టండి అన్న. మీ ప్రభుత్వం వచ్చినా మా ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వరంగల్ ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మనం కలిసికట్టుగా ముందుకెళ్ళాము. కాబట్టి మీరు అందులో ఇంక్లూడ్ చేసి వదిలి పెడితే చాలన్న, ఆ తర్వాత మీరు మేము చూసుకుందాం. వరంగల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదటి ప్లేస్ లో ఉండాలని మరీ మరీ కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.